కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఎస్ఐ భువనేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాను ఉద్దేశించి భువనేశ్వరరావు మాట్లాడుతూ రామారెడ్డి మండల ప్రజలు విచక్ర వాహనంపైన వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు దగ్గరలో ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అలాంటి వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దయచేసి రామారెడ్డి మండల ప్రజలు విచక్ర వాహనంపైన వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితులలో హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని తెలిపారు. మా రామారెడ్డి పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, వారికి ప్రజలు సహకరించాలని కోరారు. మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉంటుందని, కుటుంబానికి పెద్ద దిక్కుగా కోల్పోకూడదని కోరుతున్నానన్నారు. రామారెడ్డి మండల ప్రజలు తప్పకుండా వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే ముఖ్యంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. రామారెడ్డి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. రామారెడ్డి మండలంలో పోలీసు వాహనాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా హెల్మెట్ లేకుండా గాని, లైసెన్స్ లేకుండా గాని, ఇన్సూరెన్స్ లేకుండా గాని నడిపినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడను. కాబట్టి దయచేసి మీరు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం ఎందుకంటే మీ కుటుంబంకు మంచిది, మీకు మంచిది, ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన రోడ్డు పైన వెళ్లేటప్పుడు ఎవరైనా టూ వీలర్ మీద వెళ్లేటప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయినా, అనుకోకుండా పడిపోయినా మీకు హెల్మెటే కాపాడుతుంది. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇల్లు మొత్తం ఇల్లుకే ప్రమాదం, ఎందుకంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ పాలు కావద్దు. అదేవిధంగా మద్యం సేవించడం, వెహికల్స్ నడపడం వలన కూడా ప్రమాదాలకు గురై ఉన్న ఇంటిలో పెద్ద దిక్కు పిల్లలకు గాని, భార్యకు, పిల్లలకు, అందరికి ఇబ్బందుల పాలు చేయొద్దని దయచేసి రామారెడ్డి మండల ప్రజలకు మరొకసారి కామారెడ్డి పోలీసు జిల్లా తరఫున కోరుచున్నాను. రోడ్స్ నిబంధనలు పాటించి మీరు జాగ్రత్తగా మీ గమ్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చాలా వెహికల్స్ చెక్ చేసినప్పుడల్లా ఇన్సూరెన్స్ ఉండడం లేదు, ఎవరు అడగడం లేదు, కట్టడం లేదనే ఉద్దేశంలో దయచేసి ఇన్సూరెన్స్ కట్టుకోండి, ఎందుకని అందరికి బాగుంటది. హెల్మెట్ మాత్రం తప్పకుండా వాడండి. రోడ్డు నిబంధనలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పాటించండి. క్రాస్ రోడ్ క్రాస్ల పోవడం, రోడ్డుకు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లడము, ట్రిపుల్ రైడింగ్ గానీ, ర్యాష్ డ్రైవింగ్ గానీ, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ గానీ తల్లిదండ్రులు ఆలోచించాలి. మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు, వెహికల్ కొంటున్నారు, ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి పడిపోవడము, డివైడర్లకు తిరగడము, ఎదుటి వాళ్ళకు కంట్రోల్ కాకుండా ఎదుటి వాళ్ళకు ఉండడము, లేకపోతే సడన్ బ్రేక్ లేవడము, ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది, అందరికి చాలా దెబ్బలు తగులుతాయి. కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా మీ గమ్యాన్ని చేరుకుంటే అందరికి సంతోషం. దయచేసి పోలీస్ వారికి సహకరించండి. మీకు ఎల్లవేళలా మా పోలీస్ తరఫున మీకు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని మనవి చేస్తున్నాను.